वंदे मातरम में सो इंद्रो आईएनसी प्ले चेसना रोल एंटर चूदा सो आईएनसी सेशन इंडियन नेशनल कांग्रेस सेशन 1906 लो कलकत्ता लो जरिगिंदी ये आईएनसी सेशन कलकत्ता दीनिकी प्रेसिडेंट दादाभाई नौरोजी दादाभाई नौरोजी नी ग्रैंड ओल्ड मैन ऑफ इंडिया अंटारु दादाभाई नौरोजी సో ఈ ఐఎన్సీ సెషన్ లో ఐఎన్సీ యొక్క ఏం ఏంటి అని చెప్పింది అంటే సెల్ఫ్ గవర్నమెంట్ ఆర్ స్వరాజ్ ద ఎయిమ్ ఆఫ్ ఐఎన్సీ సెల్ఫ్ గవర్నమెంట్ ఆర్ స్వరాజ్ సో స్వరాజ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది పెనభాకం ఆనందాచారి స్వరాజ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది పెనభాకం ఆనందాచారి సో 1906 కలకత్తా సెషన్ లో స్వరాజ్ అని తీర్మానం చేయబడింది స్వరాజ్ మనం ముందే అనుకున్నాం ఎక్స్ట్రీమిస్ట్ మోడరేస్ యొక్క ఐడియాలజీ వేరు ఉంది సో ఈ 1905 వందే మాత్రం మూమెంట్ లో పాస్పై చేయడానికి వాళ్ళ ఇద్దరు యొక్క ఐడియాలజీ కూడా వేరు ఉంది సో దాంతో స్ప్లిట్ ఆఫ్ ఐఎన్సీ ఎప్పుడు 1907 సూరత్ సెషన్ లో 1907 సూరత్ సెషన్ స్ప్లిట్ ఆఫ్ ఐఎన్సీ 1907 సో ఫైనల్ 1906 డిసెంబర్ 13 ఏం జరిగింది 1906 డిసెంబర్ 13 అంటే ఆల్ ఇండియన్ ముస్లిం లీగ్ ఫామ్ అయింది ఆల్ ఇండియన్ ముస్లిం లీగ్ సో లార్డ్ కర్జన్ డివైడ్ చేద్దాం అనుకున్నా హిందూస్ ని ముస్లిమ్స్ ని డివైడ్ చేద్దాం అనే బెంగాలీ డివైడ్ చేసింది లార్డ్ కర్జన్ సో అది కొంతవరకు బ్రిటిషర్స్ చేసినటువంటి డివైడ్ అండ్ రూల్ పాలసీ కొంతవరకు సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు సో 1906 డిసెంబర్ 13 డిసెంబర్ 13 ఆల్ ఇండియన్ ముస్లిం లీగ్ ఏర్పాటైంది 1906 డిసెంబర్ 13 ఆగా ఖాన్ ప్రెసిడెంట్ ఉన్నాడు అండ్ డాకా నవాబ్ నవాబ్ సలీముల్లా ఖాన్ అండ్ నవాబ్ మోసిన్ ఉల్ముల్క్ ఇందులో వాళ్ళ ప్లే చేశారు రోల్ ప్లే చేశారు నవాబ్ డాకా నవాబ్ సలీముల్లా ఖాన్ అండ్ నవాబ్ మోసిన్ ఉల్ముల్క్ సో 1906 లో ముస్లిం లీగ్ ఫామ్ అయింది स्वामी विवेकानंद अंटे कोंतमंदी उपन्यासाल द्वारा चाला मंदी प्रभावितमय्यारु अट्लांटि वाळ्ळ स्वामी विवेकानंद चेसिनटुवंटि स्पीचेस इच्चिन स्पीचेस द्वारा मोटिवेट अय्यि सतीश चंद्र बसु अने अतनु अनुशीलन समिति 1902 लो स्टार्ट चेसिंदि स्वामी विवेकानंद योक्क स्पीचेस कि मोटिवेट अय्यि 1902 लो अनुशीलन समितिनि एस्टाब्लिश चेसिंदि एवरु अंटे सतीश चंद्र बसु సో అనుశీలన సమితి బ్రాంచెస్ ఈస్ట్ ఇండియా ఈస్ట్ బెంగాల్ లో చాలా బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు ఈ అనుశీలన సమితికి సంబంధించిన బ్రాంచెస్ ఉన్నాయి సో ఈ అనుశీలన సమితి గురించి ఆనందమట్ నవల్ లో చిత్రించడమైంది అనుశీలన సమితిని ఆనందమట్ నవల్ లో చిత్రించడమైంది సో చాలా మంది స్టూడెంట్స్ ఈ స్వదేశీ ఉద్యమాన్ని వందే మాతరం ఉద్యమాన్ని ఎట్లా ప్రోగ్రామ్ చేయాలి ఎట్లా మనం స్టార్ట్ చేయాలి ఎట్లా చేయాలి అనేది ఒక డిజైన్ కోసం కొన్ని బుక్స్ ని యూస్ చేసుకున్నారు ఆ ప్రోగ్రామ్ డిజైన్ కోసం వందే మాతరం ఉద్యమం యొక్క ప్రోగ్రామ్ డిజైన్ కోసం కొన్ని బుక్స్ ని యూస్ చేసుకున్నారు సో ఆ వాళ్ళ విద్యావంత యూస్ చేసుకున్నటువంటి బుక్స్ ఏంటి అంటే ఎం ఈస్లర్ ఎం ఈస్లర్ రాసిన బుక్ ఏంటంటే బుక్ నేమ్ ద మోడర్న్ ఎక్స్‌ప్లోరర్స్ The Modern Explorers. M. Isler Das. Next, Bloch. Modern Weapons and Modern War. Book name: Modern Weapons and Modern War. Alfred Hutter. ఆల్ఫ్రెడ్ హట్టన్ రాసిన బుక్ నేమ్ ఏంటి అంటే ద స్వాస్ మ్యాన్ ద స్వాస్ మ్యాన్
This last one was written by Alfred Hutton. So, ఈ బుక్స్ నుంచి ప్రోగ్రామ్ ఎట్లా డిజైన్ చేయాలి అని కొంతమంది విద్యావంతులు ఈ బుక్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యారు. So, వందే మాత్రం మూమెంట్ దానికి కూడా ఈ బుక్స్ యూస్ అయ్యాయి. So, ఎం ఇస్లా రాసిన ద మోడర్న్ ఎక్స్ప్లోజర్స్ అండ్ బ్లాచెస్టర్ మోడర్న్ వెపన్స్ అండ్ మోడర్న్ వార్ అండ్ ఆల్ఫ్రెడ్ హట్టన్ రాసిన ద స్వాస్ మ్యాన్ ఈ బుక్స్ కూడా ఉపయోగపడ్డాయి మన స్వదేశీ ఉద్యమానికి. స్వదేశీ ఉద్యమంలో విప్ల సంస్థలు చేసిన ఏంటి అంటే స్వదేశీ ఉద్యమంలో వాళ్ళ పోర్షన్ ఏంటి అంటే 1906 లో బాలసల్లో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ కి పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. సో తర్వాత ఈ బాలసల్ మీటింగ్ తర్వాత యుగంధర్ పత్రిక 1906 ఏప్రిల్ లో ఒకటి రాసింది ఏమని అంటే మన భారతీయులు మొత్తం 30 కోట్ల మంది ఉన్నారు. సో 30 కోట్ల మంది భారతీయులు తమ 60 కోట్ల పిడికిల్ని బిగించాలి హింసను హింసతోనే ఎదుర్కోవాలి. సో 30 కోట్ల మంది భారతీయులు తమ 60 కోట్ల పిడికిల్ని బిగించాలి హింసను హింసతోనే ఎదుర్కోవాలి అని యుగంధర్ పత్రిక రాసింది. సో ఆ టైంలో సంధ్య బెంగాలీ అండ్ కార్ యుగంధర్ సో ఈ పేపర్స్ అన్నీ కూడా ఈ వందే మాతృ ఉద్యమాన్ని చాలా వ్యాప్తి చేయడానికి తోడ్పడి పేపర్స్ అన్ని. సో 1904 లో అభినవ్ భారత్ 1904 లో అభినవ్ భారత్ అనే విప్లవకార రాస సంస్థ ఏర్పాటైంది. అది స్టార్ట్ చేసింది ఎవరు అంటే వీడి సావర్కర్. 1904 లో వీడి సావర్కర్ అభినవ్ భారత్ అనేటువంటి విప్లవకార సంస్థను స్టార్ట్ చేసింది. 1908 లో కుదీరాం బోస్ అండ్ ప్రఫుల్ల చక్రి వీళ్ళిద్దరు ముజఫర్ జడ్జ్ వెళ్లే వెహికల్ పై బాంబు విసిరారు కుదీరాం బోస్ అండ్ ప్రఫుల్ల చక్రి. సో కుదీరాం బోస్ ఉరి తీసిన తర్వాత ప్రఫుల్ల చక్రి తన తాను కాల్చుకొని చనిపోయిండు. కానీ వీళ్ళిద్దరు 1908 లో కుదీరాం బోస్ అండ్ ప్రఫుల్ల చక్రి వాళ్ళ వాహనంపై ముజఫర్ జడ్జ్ వాహనంపై బాంబు విసిరారు. సో మనకు తెలుసు 1897 లో రాండ్ని ఐరస్ని దామోదర్ హర చాపేకర్ బాలకృష్ణ చాపేకర్ చాపేకర్ బ్రదర్స్ చంపారు. సో కొన్ని ఇట్లాంటి విప్లవానికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్స్ జరిగింది 1905 వందే మాతరం మూమెంట్ టైంలో. సో ఇట్లాంటి విప్లవకార సంస్థలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఏపీలో వందే మాతరం ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో వందే మాతరం ఉద్యమం ఎట్లా జరిగిందని చూద్దాం. సో 1907లో బిపిన్ చంద్రపాల్ ఏపీని పర్యటించింది. మనకి తెలుసు రాజమండ్రిలో ఈ స్వదేశీ స్టోర్స్ ఎస్టాబ్లిష్ చేసిన టైంలో ఏపీలో కూడా నేషనల్ కాలేజెస్ నేషనల్ స్కూల్స్ ఎస్టాబ్లిష్ అయింది అండ్ గోదావరి స్వదేశీ స్టోర్స్ ఎస్టాబ్లిష్ అయింది. సో 1907 లో బిపిన్ చంద్రపాల్ ఈ స్వదేశీ ఉద్యమాన్ని ప్రచారం చేయడానికి మన ఏపీ కూడా విజిట్ చేశారు. ఏపీలో దీనిలో ఆయన విజిట్ చేయడానికి కీ రోల్ ప్లే చేసిన వ్యక్తి ఎవరు అంటే మట్లోని కృష్ణారావు. కృష్ణాపత్రికకి సంపాదకుడు మట్లోని కృష్ణారావు. కృష్ణాపత్రికని స్టార్ట్ చేసిన అతను ఎవరు అంటే కొండ వెంకటప్పయ్య. సో మట్లోని కృష్ణారావు దీంట్లో ప్లే చేసిండు కీ రోల్ ప్లే చేసిండు. సో బిపిన్ చంద్రపాల్ అతనికి తెలుగు రాదు బిపిన్ చంద్రపాల్. మరి ఎవరు వాళ్ళు అతను బిపిన్ చంద్రపాల్ యొక్క ఉపన్యాసాన్ని ట్రాన్స్లేట్ చేశారు అంటే చిలకమర్తి లక్ష్మీనరసింహారావు. చిలకమర్తి లక్ష్మీనరసింహరావు ఆయన పేపర్స్ దేశమంత అండ్ మనోరమ పేపర్స్ ఉన్నాయి. చిలకమర్తి లక్ష్మీనరసింహరావు యొక్క పేపర్స్ ఆయన ఒక భక్తి గీతం కూడా ఒక దేశభక్తి గీతం సంబంధించి కూడా రాసిన ఏమని అంటే భర్త కండము చక్కని పాడియాము హిందువులు లేగదూడరే ఏడ్చుచుండ తెల్లవారను గడసరి గొల్లవారు బితుకుచున్నారు మూతులు బిగేయబట్టి. సో ఇది ఈ గీతాన్ని చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు రాసిండు. సో ఆయన దేశమాత అని మనోరమ పేపర్స్ ఉన్నాయని ఏమన్నా చేసిన పేపర్స్ స్టార్ట్ చేసినవి. సో బిపిన్ చంద్రపాల్ పర్యటనని ఆయన ఉపన్యాసాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసినటువంటి పర్సన్ ఎవరు అంటే చిలకమర్తి లక్ష్మీనరసింహ. సో ఈ టైంలో ఏపీలో వందే మాతరం ఉద్యమం ఇన్సిడెంట్స్ ఏంటి అంటే రాజమండ్రి ఇన్సిడెంట్ జరిగిన కొన్ని ముఖ్యమైన ఇన్సిడెంట్స్ రాజమండ్రి ఇన్సిడెంట్ అండ్ కాకినాడ ఇన్సిడెంట్ కోటప్పకొండ తెనాలి పాము కేస్ సో రాజమండ్రి ఇన్సిడెంట్ 1907
Kotappa Konda incident 1907, sorry, Kakinada incident 1907, and Kotappa Konda 1909, and Tenali bomb case 1909. So Rajahmundry incident. Rajahmundry Trinity Training College. Rajahmundry lo unna Trinity Training College lo ఎవరు చదువు కాలేజ్కి ప్రిన్సిపల్ ఎవరు అంటే మార్క్ హంటర్. సో కాలేజ్లో చదివే ఈ కాలేజ్ మార్క్ హంటర్ ఏమని చెప్పిండు అంటే మీరు వందే మాత్రం అనే నినాదం ఇయ్యొద్దు. నెక్స్ట్ రెండు చెప్పిన రెండు నిబంధనలు చెప్పిండు మార్క్ హంటర్, వందే మాత్రం మీరు పాడొద్దు. నెక్స్ట్ పాల్ పర్యటనకు మీరు పాల్ ఉపన్యాసం ఇచ్చే దగ్గరికి మీరు అటెండ్ అవ్వద్దు, ఈ రెండు చెప్పిండు. సో ఆ ట్రినిటీ ట్రైనింగ్ కాలేజ్లో చదివేది ఎవరు, గాడిచెల్ల హరిసర్వోత్తమ. సో అతను ఏం చేసిండు, ఇతను ఈ నిబంధనను ఉల్లంఘించి పాల్ పర్యటనకి పాల్ స్పీచెస్ కి ఉపన్యాసానికి అటెండ్ అయ్యాడు. సో గాడిచెల్ల హరిసర్వోత్తమరావుని డిస్మిస్ చేసిండు మాక హంటర్, గాడిచెల్ల హరిసర్వోత్తమరావుని డిస్మిస్ చేసిండు. సో ఇతను ఆంధ్ర తిలక్ అని అంటారు. ఆంధ్ర తిలక్ అని ఎవరిని అంటారంటే గాడిచెల్ల హరిసర్వోత్తమరావుని ఆంధ్ర తిలక్ అంటారు. ఇతని పేపర్స్ ద నేషనలిస్ట్ పేపర్. సో ఇతని పేపర్స్ ద నేషనలిస్ట్, గాడిచెల్ల హరిసర్వోత్తమరావు. సో ఇది అంటే రాజమండ్రి సంఘటన దేనికి సంబంధించింది అంటే ట్రినిటీ ట్రైనింగ్ కాలేజ్ కి సంబంధించింది రాజమండ్రి సంఘటన. నెక్స్ట్ కాకినాడ. కాకినాడలో ఉన్న జిల్లా వైద్యాధికారి కెంప్, కెప్టెన్ కెంప్, అతను ఏం చేసిందంటే కృష్ణారావు అనే చిన్న బాలుడు అతను వందే మాత్రం పాడుతుంటే ఇతను అతన్ని తీవ్రంగా కొట్టి గాయపరిచాడు ఈ కృష్ణారావు. సో దానికి అక్కడ ఉన్న ప్రజలు కెప్టెన్ కెంప్ మీద అటాక్ చేశారు. సో కలెక్టర్ త్రూ కలెక్టర్ తో ఇతనికి కృష్ణారావుకి కంపెన్సేషన్ ఇప్పించడం జరిగింది. ఇది కాకినాడ సంఘటన. నెక్స్ట్ కోటప్ప కొండ సంఘటన. కోటప్ప కొండలో పోలీసులు ఒక జాతర జరుగుతుంది, పోలీసులు లాఠీచార్జ్ చేశారు. సో చిన్నప్పరెడ్డి అనే అతని యొక్క ఎద్దుని ఆ పోలీస్ కాల్పుల్లో చంపడం జరిగింది, ఎద్దుని. సో ఆ ఎద్దుని చంపేసరికి ఈ చిన్నప్పరెడ్డి పోలీసుల మీద ఎదురు తిరిగిండు. సో చిన్నప్పరెడ్డిని ఉరి తీశారు. ఇది కోటప్ప కొండ సంఘటన. నెక్స్ట్ తెనాలిలో కంచెలపాలెం అనే గ్రామం వద్ద బాంబులు వేశారు. అక్కడ చెన్నయ్య అనే హరిజన్ చనిపోవడం జరిగింది. సో ఈ ఫోర్ ఇన్సిడెంట్స్ ఇక్కడ మనకి ఆంధ్రలోని వందే మాతరం ఉద్యమంలో జరిగింది. రాజమండ్రి ఇన్సిడెంట్, గాడిచెల్ల హరిసర్వోత్తమరావు, నెక్స్ట్ కాకినాడ ఇన్సిడెంట్ అండ్ కోటప్ప కొండ ఇన్సిడెంట్. 1909 లో చిన్నపరెడ్డి వాళ్ళ ఎత్తు చనిపోవడంతో అతను ఆగలేక పోలీసులకి ఎదురు తిరిగిండు, అతను ఉరి తీశారు. సో తెనాలి బాంబ్ కేసులో చెన్నయ్య అనేటువంటి హరిజన్ చనిపోవడం జరిగింది. ఇవి ఆంధ్రాలో వందే మాతరం ఉద్యమంలో ముఖ్యమైన ఇన్సిడెంట్. మెయిన్ బిపిన్ చంద్రపాల్ పర్యటించి వీళ్ళని ఉత్తేజితం చేయడం జరిగింది. బిపిన్ చంద్రపాల్ పర్యటనని ట్రాన్స్లేట్ చేసింది చిలకమర్తి లక్ష్మీదాస్. సో టోటల్కి బ్రిటిష్ హౌస్ వీళ్ళని అణచివేయడానికి, ఈ స్వదేశీ ఉద్యమాన్ని అణచివేయడానికి వాళ్ళు పేపర్ యొక్క ఫ్రీడమ్ని ఆపేయడం జరిగింది. సో ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని లీడర్స్ని అరెస్ట్ చేశారు. సదే వందే మాత్రం అని నినాదం చేయొద్దు అనేసి కంప్లీట్గా బ్యాన్ చేశారు. సో బాగా ప్రజల మీద లాఠీ చార్జ్ చేయడానికి ఇట్లాంటి కొన్ని ఇన్సిడెంట్స్ వాళ్ళు ఆపడానికి తీవ్రమైనటువంటి చర్యలు చేశారు బ్రిటిషర్స్. సో అట్లా 1907లో లాలా లజపత్ రాయ్ని అండ్ అజిత్ సింగ్ని దేశ బహిష్కరణకి గురి చేశారు 1907లో. అండ్ 1908లో కేకే మిత్రని, అశ్విని కుమార్ దత్తులని దేశాంతరవాస శిక్ష వేశారు. 1908లో అదే 1908లో బాలగంగాధర తిలక్కి 6 ఇయర్స్ కారాగార శిక్షణ విధించారు. సో ఇట్లాంటి శిక్షలను విధించి వాళ్ళకి ఎవరైతే ఎదురు తిరిగారో వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షల్ని వేశారు. సో లాస్ట్కి 1905 అక్టోబర్ 16 స్టార్ట్ అయినటువంటి మన వందే మాతరం ఉద్యమం 1911లో ఎండ్ అయింది. దేంతో ఎండ్ అయిందంటే కింగ్, బ్రిటిష్ కింగ్ జార్జ్ ఫైవ్ మన విజిట్ చేసి అనౌన్స్ చేసిండు అనల్మెంట్ ఆఫ్ బెంగాల్. సో దీన్ని బెంగాల్ విభజనని మేము రద్దు చేస్తున్నాం, అనల్మెంట్ ఆఫ్ ద పార్టిషన్ ఆఫ్ బెంగాల్ అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది కింగ్ జార్జ్ ఫైవ్. సో ఈ కింగ్ జార్జ్ ఫైవ్ వచ్చినప్పుడు ఎవరు అంటే వైస్రాయ్ లార్డ్ హార్డింగ్స్ టూ కింగ్ జార్జ్ ఫైవ్ వచ్చారు. ఇతను ఢిల్లీ దర్బార్ని స్టార్ట్ చేసి ఢిల్లీ దర్బార్ని ఏర్పాటు చేసిండు
కింగ్ జార్జ్ ఫై వచ్చింది కదా మన ఇండియాకి అని చెప్పి తన కింగ్ హార్డింగ్స్ టు ఢిల్లీ దర్బార్ని స్టార్ట్ చేసింది. సో ఏర్పాటు చేసింది ఆ ఢిల్లీ దర్బార్ నుంచి టూ అనౌన్స్మెంట్స్ చేసింది కింగ్ జార్జ్ ఫై. ఏంటి అంటే బెంగాల్ విభజనని రద్దు చేస్తున్నాం, అస్సాం ని సెపరేట్ ప్రావిన్సెస్ గా చేస్తున్నాం. సో బెంగాల్ విభజన రద్దు అయింది ఎప్పుడు 1911 లో. అండ్ ఇంకొకటి ఏంటి అంటే క్యాపిటల్ షిఫ్టెడ్ ఫ్రమ్ కలకత్తా టు ఢిల్లీ. సో కలకత్తా నుంచి ఢిల్లీ క్యాపిటల్ షిఫ్ట్ చేస్తున్నాం అండ్ బెంగాల్ విభజన రద్దు చేస్తున్నాం అని 1911 డిసెంబర్ లో కింగ్ జార్జ్ ఫై మనల్ని విజిట్ చేసి ఇక్కడ విజిట్ చేసి అతను అనౌన్స్ చేయడం జరిగింది. టూ అనౌన్స్మెంట్స్ ఇంపార్టెంట్. 1911 లో బెంగాల్ విభజన రద్దయింది, క్యాపిటల్ ని కలకత్తా నుంచి ఢిల్లీకి షిఫ్ట్ చేస్తున్నాం. సో మన వందే మాతృ ఉద్యమం హైదరాబాద్ ఆంధ్రాలో చూసుకున్నాం, ఏపీలో ఎట్లా జరిగింది వందే మాతృ ఉద్యమం అని. సో టోటల్ గా బెంగాల్లో అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద బెంగాల్ కూడా మన వందే మాతృ ఉద్యమం ఎట్లా జరిగిందని చూసుకున్నాం. సో హైదరాబాద్ లో యాక్చువల్గా 1905 వందే మాతృ ఉద్యమం జరిగినప్పుడు హైదరాబాద్ లో అప్పుడు జరగలేదు వందే మాతృ ఉద్యమం. ఎప్పుడు అంటే 1938 లో జరిగింది, ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి మొదటి ఉద్యమం వందే మాతృ ఉద్యమం. సో ఉస్మాన్ యూనివర్సిటీ 1918 లో నిజాం ఫర్మానా ద్వారా ఉస్మాన్ యూనివర్సిటీని ఏర్పాటు చేద్దాం అనుకున్నాడు. సో ఉస్మాన్ యూనివర్సిటీని ఏర్పాటు చేద్దాం అనుకున్నాడు. సో 1919 ఆగస్ట్ 28 ఓయు స్టార్ట్ అయింది. సో 1938 లో ఉస్మానియా యూనివర్సిటీలోని బి హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు వందే మాతరం సాంగ్ని ఆలపించారు. సో దాన్ని ఆలపించొద్దు అని చెప్పారు. కాకపోతే తర్వాత దసరా హాలిడేస్ వచ్చినాయి. సో దసరా హాలిడేస్ వెళ్ళారు స్టూడెంట్స్ అందరూ. దసరా హాలిడేస్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత 1938 నవంబర్ 29 సో అప్పుడు ఉన్నటువంటి ఓయూ వీసీ ఎవరు అంటే నవాబ్ మేదియార్ ఆర్జన్. అండ్ 1936 టు 1937-43 వరకు కూడా ఓయూ వీసీగా ఉన్నాడు నవాబ్ మేదర్ ఆర్జన్. అప్పుడు ఉన్నటువంటి వీసీ